హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ఏదైతే మనకి ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఎగ్జామినేషన్స్ అనేవి ఫస్ట్ ఇయర్ మార్చ్ 15 నుంచి స్టార్ట్ అయితే సెకండ్ ఇయర్ మార్చ్ 16 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే ఇవి కెమిస్ట్రీ 28తో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతాయి, 29తో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 28 తోటి సెకండ్ ఇయర్ 29తో కంప్లీట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత థియరీ ఎగ్జామ్స్ జరిగేవి. ఎప్పుడు కూడాను ఫిబ్రవరిలో మనకి మేబీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే మార్చ్లో థియరీ ఎగ్జామ్స్ ఉండేవి. అయితే ఇయర్ వచ్చేసరికి ఏమైందో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూడొచ్చు. ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ షల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 15/4/2023 సాటర్డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే 25/4/2023 వరకు కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో దీని తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఈ 30/4/2023 నుంచి 10/5/2023 వరకు అయితే మాత్రం టూ సెషన్స్ కింద అయితే మాత్రం డివైడ్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు లేనిది ఈ ఇప్పుడు కొత్తగా మనకి ఏమవుతుందంటే థియరీ ఎగ్జామ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి మీరు రాయాల్సి వస్తుంది. థియరీ ఎగ్జామ్స్ అయిపోతే థియరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ గురించి మీరు ఆలోచించవచ్చు. కాబట్టి థియరీ మీద అయితే మాత్రం మీరు ఫోకస్ చేయడానికి ఇది కొంతవరకు బాగుంటుంది. సో జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ని బేస్ చేసుకుని దీన్ని చేంజ్ చేసి ఉంటారు. దీనిలో ఉన్న ఇంకొక ఇబ్బంది ఏంటంటే సెకండ్ సెషన్ వచ్చేసరికి ఈ మే 10th వరకు కూడా ఇవ్వడం జరిగింది. మరి మే 7th అయితే నీట్ ఎగ్జామ్ అయితే ఉంది. మరి దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా ఏంటంది కొద్ది ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ అయితే మాత్రం జేఈ మెయిన్స్కి దృష్టిలో పెట్టుకొని చేశారు. కాబట్టి నీట్ ఎగ్జామ్ కూడా అంటే ఆ డేట్ కూడా అది 7th మే 7th అని ఫిక్స్ చేశారు. కాబట్టి మరి మే 7th నీట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు అది సండే కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకుంటే మరి పిల్లలు కొంత ఇబ్బంది పడేదైతే ఉంటుంది. సో ఏదేమవుతుందని చూడాలి మనం. ఏమైనా చేంజ్ చేసే ఆస్కారం ఉంటుందా లేదా ఏంటి అనేసి ఓకే ఈ వీడియో మీకు శ్రద్ధవంతం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.